శాసనసభలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు సరికాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హితో పలికారు. సభలో టీడీపీ సంఖ్య తక్కువగా ఉందని, టీడీపీ నాయకుల్ని వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకుల్ని అడ్డుకున్న బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి బాలయ్యబాబుని విమర్శించాలని సవాల్ విసిరారు. మా బాలయ్యబాబు జోలికొస్తే తోలు తీసి ఉతికారేస్తామంటూ హెచ్చరించారు. చంద్రబాబు విడుదల కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులోని చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం కోటంరెడ్డి మంత్రులు నారాయణస్వామి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. శాసనసభలో కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎప్పుడు ఒకటి ఉంటాయి. ఒకప్పుడు తమిళనాడులో ఒక జయలలిత ఒక్కటే గెలిచింది. ఆమెని ఎన్నో ఇబ్బందులు పాలు చేసి అవతల ఏమైంది, ఒక్కట్రాలో డిఎంకే అన్ని ఆమెకి వచ్చినాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంఖ్య తక్కువ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని? చంద్రబాబు నాయుడిని మాట్లాడుతుంటే అడ్డుకున్న బాలకృష్ణ గారిని మీ నోటుకొచ్చిన మాడతారా? వాడు నారాయణస్వామి గారిని వాడిని ఒకటే అడుగుతున్నా, ఒరే నీ బతుకెంత నువ్వెంత? నువ్వు ఒకప్పుడు బస్టాండ్లో పిట్ పాడుకుంటావు నా కొడుకు, నువ్వు బాలకృష్ణ విమర్శించే స్థాయా అనేది నేను అడుగుతున్నా. మీరు మొగోళ్ళై దమ్ములుంటే ప్రజల్లోకి రండి, దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి బాలకృష్ణ విమర్శించి చూడండి, ఒళ్ళు పగిలిపోద్దో లేదో చూడండి. ఒక ఎదవ చూస్తే గంట అరగంట అని పిలుస్తాడు వాడు నిన్న అంబటి రాంబాబు, అని జిప్పిప్పుతా అంట, లంగా ఎత్తా అంట. ఒరే ఎదవా, పెట్టుడు మీసాలు అంటావు కదరా, మా ఎంత పెట్టుడు మీసాలు కాదు ఒరిజినల్ మీసాలు రా, మా రే ఎదవా తెలుసుకో. నారాయణస్వామిగా నీకెందుకురా, నీకు రే నీకెందుకురా రాజకీయాలు, బస్ స్టాండ్ పిట్ పాయింట్ కొట్టుకోరా, నీ బతుకు జనాల్లోకి రారా, నీకేం చూపిస్తాం. ఇకపోతే కాళాశ్ర ఎమ్మెల్యే వాడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, వాడు చరిత్ర ఒకప్పుడు హీనమైన చరిత్ర, వాడేదో ఒక జగన్ సేన పెట్టుకుని ఎమ్మెల్యే. రే నువ్వు బాలకృష్ణ పిచ్చో అంటావా? నీ ఎంత పిచ్చినా కొడుకు ఎవరు ఇండియాలో ఉన్నారంట? నీ ఎంత ఎదవ ఇండియాలో ఉన్నారా? నీ ఎంత రోగ్ ఇండియాలో ఉన్నారా? రే బాట్కో మధుసూదన్ రెడ్డి, రే బాట్కో వినపడుతుందా? నువ్వంటా అనేది పిచ్చిన కొడుకు నువ్వురా, మెంటలోడు నువ్వురా, ఎదవ నువ్వురా, దొంగముండా కొడుకు నువ్వురా, అసెంబ్లీలో మాట్లాడే భాష మాట్లాడండి. అంతేగాని మా బాలకృష్ణ గారి గురించి ఊరుకున్న మాట్లాడితే మీ జెండాలు ఊడదీస్తాం, మిమ్మల్ని తీసి మీ తోలు తీసి ఆరేస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.